గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో పార్టీ తీసుకున్న నిర్ణయం సామాజిక సాధారిక యాత్ర చేయాలని ఆ యాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత పరిపాలనలో ఏ విధంగా సామాజిక న్యాయం చేశారనే విషయాన్ని తెలియచెప్పాలనేది మా తాలూకా ముఖ్య ఉద్దేశం. ఇది ఒక నియోజకవర్గమో ఒక ప్రాంతమో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమం జరగాలనేది పార్టీ నిర్దేశించింది. దాంతోపాటు గత 4.5 సంవత్సరాలుగా ఆయా నియోజకవర్గాల్లో జరిగే ప్రజలను ఉద్దేశించి జరిగే బహిరంగ సభల్లో ఆ నియోజకవర్గంలో ఏ స్థాయిలో అభివృద్ధి చేశామో, ఆ జిల్లాలో ఏ స్థాయిలో అభివృద్ధి చేశామో ఆ అంశాలను కూడా ప్రజలకి మరొకసారి మళ్ళీ పునరంకితమయ్యేటట్లు వాళ్ళకి తెలియజెప్పాలనేది ఈ యాత్ర తాలూకు ఉద్దేశం. నిన్నటి రోజున ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాలుగా విభజించడం జరిగింది. 1 ఉత్తరాంధ్ర, 2 కోస్తాంధ్ర, 3 రాయలసీమ. నిన్నటి రోజున కోస్తాంధ్ర మొత్తాంధ్ర సంబంధించి ఇచ్చాపురంలోను, కోస్తాంధ్ర సంబంధించి తెనాలలోను, రాయలసీమ సంబంధించి సింగనమలలోను ఈ బహిరంగ సభలు జరిగిన విషయం మీ అందరూ తెలిసిందే. మీ ద్వారా రాష్ట్ర ప్రధాని గారికి అందరూ తెలిసిన విషయమే. ఎంత పెద్ద ఎత్తున ప్రధానికి వచ్చి దాన్ని ఆదరించారో, విషయాన్ని ఏ విధంగా అవగాహన చేసుకున్నారో, ఏ విధంగా మరి ప్రజలు దాన్ని ఆమోదించారనే విషయాన్ని కూడా మరొకసారి జ్ఞప్తి తీసుకొస్తున్నాం. అదేవిధంగా జిల్లాలో ఏ విధంగా అభివృద్ధి చేస్తామనేది మా పార్టీ అధ్యక్షుడు చెన్సీను చెప్పడం కూడా జరిగిన నేపథ్యాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఒక విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు లాగా తెలుగుదేశం పార్టీ లాగా మోసం చేసి వంచన చేయడం మాకు అలవాటు లేదు ఈ పార్టీకి. జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏదైతే తండ్రి గారి తాలూకు ఆశయంతో ఏదైతే పుణిపుచ్చుకున్నారో చెప్పిందే చేస్తారు, చేసిందే చెప్తారు, అంతే తప్ప మాయ మాటలు మోసం మాటలు చెప్పడం అలవాటు లేదనే విషయం పలు సందర్భాల్లో చెప్పాం. ఆ విషయాన్ని కూడా పలు సందర్భాల్లో మరి దాన్ని నిరూపించాం. ఇవాళ మా ఎన్నికల మేనిఫెస్టో 97% నిరూపించాం, 1-2% అని చెప్పి చేయలేని పరిస్థితి ఎందుకు చేయలేమని కూడా ప్రజలకు వివరించిన నేపథ్యం కూడా మీ అందరికి తెలుసు. అంతేగాని తెలుగుదేశం పార్టీ లాగా వంచన చేయడానికి మాత్రం మేము సాధించలేదనే విషయాన్ని తెలియజెప్తున్నాం. అలాగే రాబోయే కాలంలో కూడా ఇవాళ ఈ జిల్లాలో ఏం చేశామో, ఈ నియోజకవర్గంలో ఏం చేశామో, ఏ విధంగా ఈ బడుగు బలహీన వర్గాలకి ఎస్సీబీసీ మైనారిటీ ఎస్టీ కులాలకి ఏం చేశామో, దాంతోపాటు ఆర్థికంగా ఎన్నుకుపోయిన వాళ్ళకి ఏ రకంగా సంక్షేమాన్ని చేశామో, ఏ రకంగా మధ్యవర్తులు లేకుండా దళాలు లేకుండా పరిపాలన కొనసాగించామో అని విషయాలని మనం అవన్నీ ప్రజలకు వివరిస్తూ దాంతోపాటు ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసిన వంచనని, తెలుగుదేశం పార్టీ చేసిన వంచనని, తెలుగుదేశం పార్టీ చేసిన అవినీతిని ఎండగట్టి ప్రజలకి తెలియజెప్పిన అవసరం ఉందనే విషయాన్ని కూడా ఇతను మనం చేస్తాను. ఉదాహరణకి మీ అందరికీ మనం చేస్తున్నాను, దయచేసి చూడండి, ఇది 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకా దత్తపుత్రుడు సెలబ్రిటీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వారితో పాటు పాలు పంచుకున్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏ విధమైన వాగ్దానాలు చేసిందో మీ అందరికీ తెలుసు, ఏ విధంగా మేనిఫెస్టోను విడుదల చేసిందో మీ అందరికీ తెలుసు. సుమారు 650 వాగ్దానాలని చేయడమే కాకుండా, మేనిఫెస్టోలు పెట్టడమే కాకుండా ఏదైతే జూన్ 14 నెలలో చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాకారం చేసిన రోజు ఉందో, మొదటి రోజునే ఆయన
ఐదు సంతకాలు చేసి వీటిని నెరవేరుస్తానని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఏ విధంగా మోసం చేశాడో అందులో మనలో మనందరికీ తెలుసు. 87,000 కోట్ల రైతులు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏ విధంగా రైతులు నెట్టాడు ముంచాడో మనందరం చూసాం. అదేవిధంగా డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేస్తా అన్నారు. ఏ విధంగా కుటుంబాలు వాళ్ళు దాని మీద ఆశపడి వారి పుస్తులు కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన విధానాన్ని వైనాన్ని మనం చూసాం. మరో చూసాం ఏ విధంగా చేశారో. అంతేకాదు రాష్ట్రంలో బెల్ట్ షాపులను వచ్చి రద్దు చేస్తా అని చెప్పారు. విచ్చరివిడిగా బెల్ట్ షాపులు పెట్టి మధ్యాహ్నం ఏరులే పారించిన విషయాన్ని కూడా మనం చూసాం. మరో చూసాం. అంతేకాదు ప్రతి వారికి సాగుని తాగునీరుని వచ్చి 20 లీటర్లు ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పారు. ఏ విధంగా దాని గురించి ఆలోచన కూడా చేయకుండా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాడో మనందరం చూసాం. మళ్ళీ వాళ్ళు తగుదమ్మా అంటూ మరి ఇంకో 6 వాగ్దానాలతో మళ్ళీ ఆ దొంగల ముఠా మళ్ళీ ముందుకు వస్తుంది. ప్రజల ముందుకు ఏదైతే ప్రజలకు వంచన చేసిన ఆ నాయకత్వాలు ఉన్నాయో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మళ్ళీ ముందుకు వస్తున్నాయి. మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయమని కోరుతున్నాం. ఇలాంటి వంచన దారుల మాటలు నమ్మాలా? లేదు. మనకి సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాలను ఇచ్చి ఆ నవరత్నాలను ఎంత ఇబ్బంది వచ్చినప్పటికీ ఎంత ముడుదలు చూపించినప్పటికీ ఎన్ని ఆహ్వానాలు చేసినప్పటికీ ఎన్ని ఆహ్వానాలు చేసినప్పటికీ ఎంత ఇబ్బందులు పెట్టినప్పటికి కూడా ఏ ఒక్కరోజు కూడా తప్పకుండా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల అవన్నింటినీ కూడా సామాన్య ప్రజానీకానికి అందించి వారి తాలూకా జీవన తాలూకా అవసరాలను తీర్చి వాళ్ళ కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచిన వైనాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఇది వైఎస్ఆర్సీ పార్టీ తాలూకా విధానం. ఇది మా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విధానం. ఆయన తాలూకా అభిమతం, ఆయన తాలూకా లక్షణం. ఇచ్చిన మాట నెరవేర్చడం అనేది ఆయన తాలూకా పుట్టుకతోనే వచ్చిన ఆయనకి ఉన్న అలవాటు, నైజం. కాబట్టి ఇవన్నిటి కూడా ఈ ప్రజలకు ఎత్తి చెప్పడానికి ఇవాళ ఈ తాలూకా ఈ బస్సోత్తర తాలూకా ముఖ్య ఉద్దేశం మనం చేస్తున్నాం. దయచేసి ఇక్కడ మీ ద్వారా ఈ జిల్లా ప్రజానికి కానీ జిల్లా ఏ రకంగా అభివృద్ధి చెందిందో మనం చూసాం. ఏ విధంగా అంతకుమున్న పాలకులు ఏ విధంగా జిల్లాని అసెస్ చేస్తారో మనం చూసాం. ఈ నియోజకవర్గాలు ఏ విధంగా మనం అభివృద్ధి చేస్తామో వచ్చిన 400 సంవత్సరాల కాలంలో ఏ విధంగా అభివృద్ధి చేస్తామో చూశారు. దయచేసి మా ఈ యాత్రని ఈ సామాజిక సాధరిక యాత్రని మరి విజయవంతం చేయడానికి సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఓకే, ఇంకేమున్నా మీ డౌట్స్? చెప్పాను కదా ఇప్పుడు దాని ప్రభావం కంటే ఇలాంటి వంచనలు ఇలాంటి మోసాలు చేసి 14లో ప్రజలను నెట్టేటి ముంచి మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ మేము తగుదామా అంటూ వస్తే ఏ విధంగా ప్రజలు నమ్ముతారు? మళ్ళీ ప్రజలు ఇంకోసారి వంచన చేసి మోసం చేసి మళ్ళీ వాళ్ళు ఆర్థికంగా చితికిపోవడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాయా? ప్రజలు నమ్మరు. ప్రజలు చాలా తెలుసు వాళ్ళకి. ఎవరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారో, ఎవరు వాళ్ళు మోసం చేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు. ఆ తండ్రి గారు జగన్ రాజశేఖర గారు ఉన్నప్పుడు కానీ ఈయన హయాంలో కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇవన్నీ కూడా చేసిన నేపథ్యాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. సరే బాబు, ఆయన ఏ లెటర్లేని రాస్తారు? ఆయన ఒక వంచకుడు. ఆయన ఏదైనా సరే నందిని బందీ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఏది చేసినా సరే చట్టము రాజ్యాంగం ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఏం చేయాలో ప్రభుత్వాలు అవి చేస్తాయి. ఎవరో వచ్చి తడం చేస్తారని, ఎవరో వచ్చి బెదిరిస్తారని, ఎవరో వచ్చి అదిరిస్తారంటే చూస్తూ దానికి అవద్దు. చట్టం ప్రకారం వెళ్తుంది. చట్టాన్ని చేతితో చూసిన ఎవరు లేదు, ఆ ప్రకారం వెళ్తాయి. స్వతంత్రం కోసమా? మాకోసం ఎందుకు స్వతంత్రం? ఏం ప్రజాస్వామ్యం లేదా? ఏంటి ఇబ్బంది వచ్చింది? ఆవిడ సభలు పెట్టుకోవట్లేదా? ఆ స్వతంత్రం సరిపోదా? ఇంకేం కావాలి స్వతంత్రం? ఏం కావాలి స్వతంత్రం? ఇగో నాకు ఈ అడ్డొచ్చింది,
నాకు ఈ ఆటంకం వచ్చింది, నాకు స్వతంత్రం లేదంటే పర్వాలే. ఏమిటి ఆవిడకు వచ్చిన స్వతంత్రం? ఏమిటి ఆవిడకు వచ్చిన ఇబ్బంది? ఆవిడ దేనికి తిరుగుతున్నారు? దేనికి తిరుగుతున్నారు చెప్పు. ఏంటి? న్యాయం గెలవాలని. చంద్రబాబు నాయుడు వచ్చి అవినీతి చేయలేదా? చంద్రబాబు నాయుడు వచ్చి దోపిడీ చేయలేదా? చంద్రబాబు నాయుడు వచ్చి నా అధికారం నడం పెట్టుకుని తినలేదా? తినకపోతే మరి కోర్టు ఎందుకు ఆయనకి ప్రైమరీ ఉందని, ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని చెప్పని ఎందుకు ఆయన శిక్ష వేసింది? అదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిందా శిక్ష? కాదు కదా. న్యాయస్థానాలు చట్టబద్ధంగా చట్టంలో వేసింది, అక్కడ నిరూపించుకోవాలి. కాదంటే ఇవన్నీ ఎవరిని మోసం చేయడానికి, ఎవరికి కలబలమని చెప్పి ఎవరి దగ్గర సానుభూతి పొందడానికి ప్రయత్నం చెప్పండి. కాదు కదా.